అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు కేటీఆర్ మాటల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి దిగజారుతోందన్నారు సత్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి కేటీఆర్కు మైండ్ దొబ్బింది చిన్న మీద చిట్కిపోయింది ఆయన అసలు ఏం మాట్లాడుతుండో ఫ్రస్టేషన్లో కేటీఆర్కి అసలు ఏం అర్థమవుతలేదు ఇలా అధికారం కోల్పోయిన అక్కస్తోటి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద చాలా తీవ్ర పద పరచ పదజాలంతో వాడుతున్నాడు కేటీఆర్ ఇప్పటికైనా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలకడం బంజేయ్యి తెలంగాణ ప్రజలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టినరు మొన్న ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిండ్రు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ నిన్ను జీరో జీరోకు పరిమితం చేయబోతున్నారు ఇప్పటికైనా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మెదులుకొని ప్రజా సమస్యల మీద స్పందిస్తే బాగుంటుంది ఇలా అధికారం కోల్పోయిన ఉన్న ప్రస్టేషన్ తోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజానీకం చూస్తూ ఊరుకోదు నీ బట్టలిప్పి ఉరికించే రోజు దగ్గరలో ఉంది మిస్టర్ కేటీఆర్ నువ్వు అది మైండ్ ఇట్ ఇది ఎందుకంటే నువ్వు చాలా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కనక సింహాసనం మీద శునకం కూర్చుండబెట్టిన భావన కొద్దే